Hi friends, it's me Vennela. Welcome back to my channel. Ee roju video lo ee samvatsaram Toli Ekadashi ee roju vachindo, Toli Ekadashi vishishtata ento, mariyu Toli Ekadashini pelala panduga ani enduku antaro ee video lo chuddamandi. నాకు తెలిసిందైతే మీతో షేర్ చేస్తున్నానండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. మనకు ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. అంతేకాకుండా అధిక మాసం వచ్చినప్పుడు మనకు ఇంకా ఎక్కువగా 2 ఏకాదశులు వస్తాయి. మొత్తం కలిపి 26 అవుతాయి. వీటిలో ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటాం. హిందువులకు మొట్టమొదటి పండుగ ఈ తొలి ఏకాదశి. హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. ఈ ఏకాదశి నుండే మనకి అన్ని పండుగలు మొదలవుతాయి. పురాణాల ప్రకారం ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు. అందుకనే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని, హరివాసరం అని లేదా పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. ఇలా యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా భావించి భక్తులు చాతుర్మాస వ్రతాలని ఆచరిస్తారు. ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. ఏకాదశి అంటే 11, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మరొకటి మనసు, కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి వాటన్నింటినీ ఒక్కటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చేయాలి. ఇలా చేయడం వల్ల దేవుని అనుగ్రహం లభిస్తుంది. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణం చేసి మర్నాడు అంటే ద్వాదశి నాడు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలు తీసుకొని ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మాల పాపాలు పోతాయని నమ్మకం. మరియు ఇలా ఉపవాసం ఉండటం వల్ల మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెప్తారు. ఈ తొలి ఏకాదశిని పేలాల పండుగ అని ఎందుకు అంటారు? దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి చూద్దాం. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెప్తారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండుగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణంలో వచ్చే మార్పు కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది. ఆ శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన తొలి ఏకాదశి ఈ సంవత్సరం జూలై 20వ తేదీ మంగళవారం వచ్చింది. ఈ ఏకాదశి తిథి ఎప్పటి వరకు ఉంటుందంటే జూలై 19వ తేదీ సోమవారం రాత్రి 7:34 నుండి జూలై 20వ తేదీ మంగళవారం సాయంత్రం 5:06 వరకు ఈ ఏకాదశి ఉంటుంది. నాకు తెలిసిందైతే ఈ వీడియోలో మీతో షేర్ చేశానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.